ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10-11 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ RCP టెక్నాలజీస్. సో స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ హవా నడుస్తుందండి. అన్ని వర్టికల్స్లో అన్ని మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగా ఇస్తున్నాయి. అన్నిట్లో స్మాల్ క్యాప్స్ అయితే చాలా ఎక్కువ ఇస్తున్నాయండి. ఆల్మోస్ట్ 60-70% కూడా లీడింగ్లోకి వచ్చేస్తున్నాయి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్. అండ్ మిడ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ 40-50% దాకా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ జనరేట్ చేస్తున్నాయి. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అండ్ లార్జ్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ 20-30% దాకా జనరేట్ చేస్తున్నాయండి. మీరు కనుక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఒకటే స్మాల్ క్యాప్ తీసుకుంటే రిస్కీ అని అనుకుంటే కనుక స్మాల్, మిడ్ స్మాల్ అన్ని వర్టికల్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్లెక్సీ క్యాప్ మీకు బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫ్లెక్సిబుల్గా బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాలటాలిటీ అండ్ మూమెంటర్ బేస్గా తీసుకొని వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం రొటేట్ చేస్తూ ఉంటారండి. మార్కెట్ చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతున్నప్పుడు స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తారు, అండ్ మార్కెట్ చాలా డల్గా ఉన్నప్పుడు లార్జ్ క్యాప్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ ఫ్లెక్సీ క్యాప్లో అంటే మార్కెట్ ఈ టాప్ 500 స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కడైనా సరే. ఎక్కువసార్లు మనం ఫ్లెక్సీ క్యాప్ అంటే నథింగ్ బట్ లార్జ్ క్యాప్ అనుకోవచ్చండి. ఎందుకంటే మెజారిటీ అలొకేషన్ కూడా ఎక్కువ శాతం లార్జ్ క్యాప్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ 50% అలొకేషన్ అంతా కూడా లార్జ్ క్యాప్ చేస్తారు. అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 20-20% అలా పెడతారనమాట. ఇక్కడ కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ దీంట్లో 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఇది. అండ్ ఎసెట్ ఎంత మేనేజ్ చేస్తున్నారు, అండ్ 1 ఇయర్ రిటర్న్స్ ఎంత, 2 ఇయర్స్ రిటర్న్స్ ఎంత, 3 ఇయర్స్ రిటర్న్స్ ఎంత, 5 ఇయర్స్ ఎంత, అండ్ 7 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఎంత ఇస్తున్నారు, అండ్ లార్జ్ క్యాప్లు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, మిడ్ క్యాప్లు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్మాల్ క్యాప్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు ఐడియా జనరేట్ అవుద్ది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిందంటే కొన్నిట్లో ఎక్సలెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి 1 ఇయర్ పాయింట్ ఆఫ్లో. కొన్ని అయితే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది హార్డ్లీ 20% దాకా ఉంటున్నాయి అండి. అంటే 2 టైప్ స్టాక్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి యూటీఐ ఫ్లెక్సీ క్యాప్ అండి, ఇది ఈ సంవత్సరం 19% ఇచ్చింది. అదే టైంలో జేఎం ఫ్లెక్సీ క్యాప్ అనేది ఆల్మోస్ట్ 50% ఇచ్చింది. ఎందుకు ఫండ్ మేనేజర్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు అర్థం అవుద్ది. ఖచ్చితంగా ఫండ్ మేనేజర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది ఇక్కడ. అండ్ 50%కి అండ్ 19% ఉంది డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకు ఇంత రేట్ ఆఫ్ రిటర్న్లో తేడా ఉంటుందంటే వీళ్ళు అలొకేట్ చేసేది లార్జ్ క్యాప్ ఎంత అలొకేట్ చేశారు, స్మాల్ క్యాప్ ఎంత, మిడ్ క్యాప్ ఎంత అంత అని బట్టి వస్తుందండి. స్మాల్ క్యాప్లో కనుక ఎక్కువ అలొకేట్ చేస్తే డెఫినెట్గా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందండి. బట్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రం ఆ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా మనకు మైనస్కి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని వీళ్ళు బ్యాలెన్స్ కోసం వాళ్ళు గేమ్ ప్లే చేసే మెథడ్ని బట్టి మనకి రేట్ ఆఫ్ రిటర్న్ వస్తూ ఉంటాయి. ఎక్కువసార్లు కొత్తగా వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తున్నాయండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అండ్ లెస్ దెన్ 2-3 ఇయర్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూడండి. లైక్ శ్రీరామ్ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, లేకపోతే క్వాంట్ కావచ్చు, లేదా జేఎం ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు. ఇవి చాలా తక్కువ ఏజ్ అండి. అండ్ టాటా ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, అండ్ యూనియన్ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు. ఓకే, అండ్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే హార్డ్లీ 4-5 ఇయర్స్ ఓల్డ్ అండి. అండ్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే 29 ఇయర్స్, లైక్ HDFC ఫ్లెక్సీ క్యాప్ ఆల్మోస్ట్ 29 ఇయర్స్ అండి. అండ్ టారస్ ఫ్లెక్సీ క్యాప్ 28%, అండ్ LIC మ్యూచువల్ ఫండ్స్ 25 ఇయర్స్ ఏజ్, అండ్ ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ 25 ఇయర్స్, అండ్ HSBC ఫ్లెక్సీ క్యాప్ 20 ఇయర్స్, అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ 29 ఇయర్స్. అండ్ సో ఇవన్నీ కూడా చాలా లాంగ్ టర్మ్ నుంచి మార్కెట్లో ఉన్నాయండి. అంటే టోటల్గా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ హిస్టరీ దొరుకుతుంది మ్యూచువల్ ఫండ్స్లో. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎనీవేర్ బిట్వీన్ 15-18% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మాత్రం బీవచ్చిన పర్ఫార్మెన్స్ తోటి 20% దాటి చూపిస్తుంది, 22-25% చూపిస్తుందండి. సో మీకు కనుక స్మాల్ క్యాప్ రిస్క్, మార్కెట్ వాలటిలిటీ నేను భరించలేను, బట్ లాంగ్ టర్మ్లో మార్కెట్లో ఉండాలి అనుకుంటే ద బెస్ట్ కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ అనమాట. ఎందుకంటే వీళ్ళు లార్జ్, మిడ్ స్మాల్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. బట్ అదే టైంలో పక్క కన్జర్వేటివ్ అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డెట్ ప్లస్ ఈక్విటీ ఉన్న హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళటం బెటర్. లేదా మీరు పూర్తిగా అసలు మార్కెట్ అంటే చాలా భయం పడితే ఏదైనా అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం పక్క 100% డెట్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. అంటే బేస్డ్ ఆన్ ది మీ రిస్క్ ప్రొఫైల్, రిస్క్ ఎంత టాలరేట్ చేస్తారు అన్న దాన్ని బట్టేసి మీరు అచ్చం డెట్కి వెళ్ళాలా
లేదా అగ్రెసివ్ ఉంటే అచ్చం ఈక్విటీకి వెళ్ళాలా, లేదు అంటే కన్జర్వేటివ్గా ఉండాలంటే డెట్ కొంత ఈక్విటీలో పెట్టే హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళాలని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇక్కడ రిస్క్ ఎక్కువ అంటే నాలెడ్జ్ పెంచుకోవటం, వాలటిలిటీని టాలరేట్ చేయడం అన్నమాట, ఈ రెండు. సో మోర్ వాలటిలిటీ మీన్స్ మోర్ రేట్ ఆఫ్ రిటర్న్, లెస్ వాలటిలిటీ అంటేనేమో స్టేబుల్ రిటర్న్స్ అంటే తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. కాబట్టి మీరు స్మాల్ క్యాప్స్తో కంపేర్ చేసుకోవద్దు, ఎందుకంటే వాలటిలిటీ బేర్ చేస్తేనే వస్తుంది మీకు. సో డెట్ వేరు అండ్ హైబ్రిడ్స్ వేరు అండ్ ఈక్విటీ వేరు. విత్ ఇన్ ద ఈక్విటీలో కూడా అగ్రెసివ్ ఉంటారా లేదా కన్జర్వేటివ్ ఉంటారా మీరు డిసైడ్ అవ్వండి. సో ఫ్లెక్సీ క్యాప్ అనేది అచ్చం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే కన్జర్వేటివ్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి, ఎందుకంటే అన్ని వర్టికల్స్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. ఈక్విటీలో మీరు అగ్రెసివ్ ఉంటే మాత్రం గో ఫర్ స్మాల్ క్యాప్, సో మోర్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీ ఈ స్క్రీన్ షాట్లో మీకు అంతా ఫ్లెక్సీ క్యాప్ గురించి మొత్తం డీటెయిల్గా ఉందండి. ఏ ఇయర్ ఎంతెంత రిటర్న్స్ వచ్చింది, ఏ ఫండ్ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు, అంటే రిటర్న్స్ ఎంత వచ్చింది, వాళ్ళు ఎంత అలొకేట్ చేస్తారు, ఏ స్టాక్స్కి ఎంతెంత అంటే లార్జ్ అండ్ మిడ్ స్మాల్ క్యాప్ ఎంత అలొకేట్ చేస్తారు, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. హోప్ యూ కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద మార్కెట్.